ప్రభుత్వం రాష్ట్ర నిర్మాణానికి నిధులు ఇవ్వక ప్రజలను మోసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా బ్రాహ్మణ సమాజం నిలుస్తుందన్నారు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ గుంటూరు జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీధర్. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కార్యాలయంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. 17 నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ ప్రసంగించారు. బ్రాహ్మణ సమాజం మరి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని, అలానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రక్రియలో బ్రాహ్మణ సమాజం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండదండగా ఉంటుందని చెప్పి ఈ రోజున బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ తెలియజేస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి మరి దాని అభివృద్ధికి కనీసం నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు మరి వాళ్లకు సంబంధించిన రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కనీసం ఈ రోజున సొంత ప్రభుత్వ కార్యాలయాలు లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాలు గడుస్తున్నా గానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తూ అడ్డుకుంటుంది. దీన్ని మరి బ్రాహ్మణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. అట్లానే ఏ రాష్ట్రంలో లేని బ్రాహ్మణ సంక్షేమం, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బ్రాహ్మణ సంక్షేమం జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మరి బ్రాహ్మణ సంక్షేమం దాదాపు 10,089 మందికి 18 కోట్ల రూపాయలు మరి 2015 నుంచి 2018 దాకా మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో మరి గుంటూరు జిల్లాలో పేద బ్రాహ్మణులు లబ్ధి పొందడం జరిగింది. 17 నియోజకవర్గాల్లో మరి దానికి సంబంధించి స్కీములు మరి స్కాలర్షిప్లు కానీ విద్యార్థులకి, అట్లానే వికలాంగుల వృద్ధులు వితంతువులకి పెన్షన్లు కానీ, అట్లానే స్వయం ఉపాధి చేసుకునే వారికి సబ్సిడీ రుణాల రూపంలో కానీ మరి 18 కోట్ల రూపాయలు 10,089 మందికి లబ్ధి చేకూర్చడం 17 నియోజకవర్గాల్లో జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం